ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది పవిత్రమైన ఈ రోజుల్లో. చక్కగా ప్రతిరోజు కూడాను కార్తీక దీపాన్ని వెలిగించండి, అష్టములుగా తైలతో ఊర్ణమస్తవాయి ఒత్తులతో కార్తీక దీపాన్ని వెలిగించండి. చాలా శుభప్రదం. కార్తీక దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే అందరూ కూడాను మనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలియదు, ఎవరికి తెలియదు. అందుకని మీ మనసులో మాట చెప్పకుండా మీరు చేయాల్సిన కార్యక్రమాలకి వాళ్ళని ఉపయోగించుకోండి. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పద్దు. ఎందుకో ఏమిటో చెప్పుడు అడిగితే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేయండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. మానసికమైనటువంటి ధైర్యం కూడాను కోల్పోతారు. ఇక మన వ్యాపారం చేయగలమా, లేదా మన పరిస్థితి ఇంతేనా, వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలా, లేదా మరో ప్లాట్ఫామ్ చూసుకోవాలా అని మీరు ఆలోచిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు లేకుండా చేస్తున్న వ్యాపారానికి అడ్డంగా ఎదురు దెబ్బలు తగ్గుతాయి, భరించలేనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ఏం చేయాలో తోచదు. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు, సరుకు అమ్ముడుపోదు, మీరు ఇవ్వాల్సిన చోట ఒత్తిడి పెరుగుతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి విచిత్రమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన స్థితి సూచిస్తోంది. అన్నిటికీ మీరు చేసుకున్న దాన ధర్మాల యొక్క ఫలితం ఉంది కనుక దానివల్ల ఏదో విధంగా గండం గడిచి వీటన్నిటించి బయటపడగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని, ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఇద్దరు అంగీకరించిన తర్వాత ఆ కార్యక్రమం చేయడానికి మీ యొక్క అంగీకారాన్ని తెలియజేస్తారు. ఈ క్రమంలో కొంతమంది మనసు దుఃఖించాల్సి వస్తుంది, కొంతమంది బాధపడే పరిస్థితి కూడా వస్తుంది. అయినప్పటికీ కూడాను ఇది జీవితానికి సంబంధించిన అంశం కనుక అందరి అభిప్రాయాలు తీసుకొని నిష్పక్షపాతంగా విశ్వస్తంగా మనసులో మాట తెలుసుకొని మీరు నిర్ణయం చేస్తారు. మీరు చేసింది బాగుందని అందరూ మెచ్చుకుంటారు. మీ యొక్క విధానం సక్రమంగా ఉందని చెప్పని అందరూ కూడా అభినందించడం అనేది జరుగుతుంది. ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.